హైదరాబాద్ లో మరో పర్యాటక ప్రాంతం అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున లేక్ ఫ్రంట్ పార్క్ ను అభివృద్ధి చేశారు. దాదాపు 10 ఎకరాల్లో అయితే ఈ పార్క్ ను అయితే అభివృద్ధి చేశారు. మనం చూసుకోవచ్చు జలవిహార్ పక్కన ఈ లేక్ ఫ్రంట్ పార్క్ ను అయితే 15 కోట్ల వ్యయంతో HMDA అయితే దీన్ని నిర్మించింది. ఇందులో చాలా అధునాతనమైన సదుపాయాలు ఉన్నట్లయితే ఇప్పటికే KTR ట్వీట్ చేశారు. ఈ పార్క్ సంబంధించి వీడియో కూడా KTR ట్వీట్ చేశారు. ఈ పార్క్ ను అయితే ఈరోజు సాయంత్రం మంత్రి KTR గారు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పార్క్ సంబంధించి ఓపెనింగ్ సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఓపెనింగ్ ఉండడంతో అయితే ఇక్కడ పూలదండలు కావచ్చు, రకరకాల అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. సాయంత్రం KTR వచ్చి అయితే ఇక్కడ ప్రారంభించినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు. సో ఇక్కడ మనకు హుస్సేన్ సాగర్కు ఒక పక్కన సెక్రటేరియట్ చాలా అందంగా మనకు చూసుకోవచ్చు. చాలా ప్రతిష్టాత్మకంగా అయితే సెక్రటేరియట్ నిర్మించారు. ఆ పక్కకే మనకు అమరవీరుల స్థూపం ఉంది, అలాగే మన అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇలా చాలా పర్యాటక ప్రాంతాలు అయితే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అయితే నిర్మిస్తున్నారు. దీంతో అయితే ఇక్కడికి పర్యాటకుల తాగిడి అయితే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు సండే ఫండే అనే పేరుతో అయితే ట్యాంక్ బండ్ పై అయితే సండే సాయంత్రం అయితే లేజర్ షో కావచ్చు, రకరకాల అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జలవిహార్ కావచ్చు, ఇక్కడ జలవిహార్ పక్కే లేక్ ఫ్రంట్ అయితే పార్క్ ఉంది. దాదాపు 10 ఎకరాల్లో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేశారు. సో చాలామంది దీనిపై KTR వీడియో పోస్ట్ చేయగానే చాలామంది ఈ పార్కులోకి ఎప్పుడు వస్తామా, ఎప్పుడు పార్కును సందర్శిద్దామా అని అయితే వెయిట్ చేస్తున్నారు. సో సాయంత్రం అంటే రేపటి నుంచి అయితే ఈ పార్కు అందుబాటులోకి రానుంది. మనం చూసుకోవచ్చు సాయంత్రం అయితే ఈ పార్కును KTR గారు ప్రారంభించున్నారు. మనం చూసుకోవచ్చు లోపల అండర్ పాస్ అంటే మెట్ల మన కింద వాటర్ ఉంటే పైనకెళ్ళి వెళ్ళడం, అంటే లైక్ మన కేబుల్ బ్రిడ్జ్ టైప్లో అయితే నిర్మించినట్లయితే తెలుస్తుంది. సో మనకు లోపలికి వెళ్ళే అనుమతి అయితే మనకు లేదు, ఎందుకంటే KTR గారు ప్రారంభించిన తర్వాతనే లోపలికి వెళ్ళాలని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మనం బయటకు వెళ్ళి అయితే విజువల్ చూస్తున్నాం, చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు. ఇది హైదరాబాద్కు ఒక మలో తలమానికంగా నిలిచే అవకాశం ఉంది. అటు చాలా పర్యాటక ప్రాంతాలు, అటు లుంబిని పార్క్ ఉంటుంది, పక్కనే అటు NTR పార్క్ ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, అలాగే మన కొత్త సెక్రటేరియట్ ఉంటుంది, అమరవీరుల స్థూపం ఉంటుంది. ఇలా రకరకాల అంటే మన పర్యాటక ప్రదేశాలు చాలా రకాల చుట్టుపక్కల అయితే ఏర్పాటు చేస్తున్నారు HMDA కావచ్చు. సో ఇలా చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరిగి మనకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆహ్లాదం అంటే మన నగరవాసులకు ఆహ్లాదం కోసం అయితే పార్కులకు వచ్చి సేద తీరవచ్చు. సో ఇక్కడ చాలా ఏర్పాట్లు అయితే చేశారు. రేపటి నుంచి అయితే ఈ లేక్ ఫ్రంట్ పార్క్ అయితే అందుబాటులోకి రానుంది. సాయంత్రం KTR గారు అయితే రిబ్బన్ కట్ చేసి అయితే పార్క్ను ప్రారంభించున్నారు. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి KTR కొద్ది రోజుల క్రితమే దాని ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో అయితే చాలా అందంగా అయితే మనకి ఈ పార్క్ కనిపించింది. సో రేపటి నుంచి అయితే వచ్చే హైదరాబాద్కు చెందిన వారు వచ్చేవారు అయితే వచ్చి మరి ఇక్కడ వచ్చి పార్కులోకి వచ్చి మీరైతే ఎంజాయ్ చేయొచ్చు, సేద తీరొచ్చు. రేపటి ఈ పార్క్ అయితే అందుబాటులోకి రాను. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, 1 డే తెలుగు, హైదరాబాద్.